కోనారావుపేట మండలం వెంకటరపేట గ్రామంలో ఉపాధి హామీ పని నిమిత్తం చెరువులోకి మట్టి దవ్వడానికి వెళ్ళినటువంటి కూలీలపైన మట్టి పిల్లలు కూలీ ఒకరు మరణించడం బాధాకరం. మరో ఆరుగురు పైనే తీవ్రంగా దెబ్బలు తాకి క్షతగాతులుగా సిరిసిల్ హాస్పిటల్లో చేరినటువంటి సమయంలో వారి కండగాయ ప్రభుత్వం ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని చనిపోయిన వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం తక్షణ సాయం చేస్తూ అండగా నిలబడాలని చెప్పని జిల్లా కలెక్టర్ గారు తగు చర్యలు తగు ఆదేశాలు కూడా సంబంధిత అధికారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరికైతే దెబ్బలు తాకిన వారికి కూడా ఒకరికి నడుము దగ్గర ప్రాంతంలో ఫ్రాక్చర్ ఉందన్నమాట చెప్తా ఉన్నారు. మరికొందరికి తీవ్రమైన గాయాలని చెప్పి చెప్తా ఉన్నారు. వారికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు అందరూ కూడా సంయుక్తంగా వారికి ప్రత్యేకమైనటువంటి పరీక్షలు జరిపి వారికి మెరుగైనటువంటి చికిత్స అందివ్వాలని కూడా ప్రభుత్వ పక్షాన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా ఈ సంఘటన వెళ్ళడం, వారు కూడా సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పని మెరుగైనటువంటి వైద్యం అందివ్వాలని చెప్పని వారు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎవరైతే రాజవ్వ గారు మరణించారో ఒక మట్టి పిల్లలు కూలి మరణించారో ఇది బాధాకరం, ఇది హృదయ విదాకరమైనటువంటి ఘటనగా మనసును కలిసివేసేటువంటి ఘటనగా మేము ఈ సందర్భంగా తెలియపుతూ వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందనే మాట ఈ సందర్భంగా చెప్తూ తప్పనిసరిగా తక్షణ సాయం కూడా వారికి ఈరోజు అందుతుంది. తర్వాత రెండు రోజుల్లో కూడా వారి కుటుంబానికి ఆదుకునే క్రమంలో వారి కుటుంబాన్ని మరి స్వయంగా కలిసి వారికి అండగా ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందనేది కూడా కలిసినప్పుడు నిమిషాలు కూడా వారికి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ సందర్భంగా తెలియస్తూ ఈ ఘటన జరగడం బాధాకరం. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి డిఆర్డిఓ వారికి సంబంధిత ఎంఆర్ఓ ఎండిఓలు కూడా మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా ప్రస్తుతానికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో వారికి మెరుగైనటువంటి చికిత్సను అందివ్వడంలో అధికారులందరూ కూడా అప్రమత్తమై వెంట ఉన్నారు. ఒకవేళ ఆసుపత్రి స్థాయిలో వైద్యం అందకపోతే ఇతర ఆసుపత్రికైనా పంపించి వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా ప్రభుత్వం తగు ఆదేశాలు మరి రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి అధికార యంత్రాంగం గారి మాట సందర్భంగా తెలియస్తూ మరణించిన రాజవ్వ కుటుంబానికి వారికి కుటుంబం ఆత్మశాంతి చేకూరడం కుటుంబంలో ఉన్న సభ్యులు మనోధైర్యంగా ఉండాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మాట సందర్భంగా తెలియస్తూ ఈరోజు జరిగినటువంటి ఘటనలో అక్కడ స్థానికులందరూ కూడా వారి కుటుంబానికి అండగా క్షేత్రగతకు అండగా కూడా నిలబడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.